విశ్వమాత మదర్ తెరిసా 111వ జయంతి సందర్భంగా కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విశిష్ట సేవలు అందించిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందిని మదర్ తెరిసా మిలీనియం యూత్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఘనంగా సత్కరించారు. మదర్ తెరిసా 111వ జయంతిని పురస్కరించుకుని మదర్ తెరిసా మిలీనియం యూత్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కోవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు వైద్య సిబ్బంది సత్కార కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్రామ్, స్వర్ణాంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు లయన్ రాంబాబు మరియు సంస్థ ఫౌండర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా డీసీహెచ్ఎస్ రమేష్ కిషోర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కోమలి, సీనియర్ వైద్యులు చంద్రశేఖర్, పద్మశ్రీలతో పాటు ఇతర వైద్యులు మరియు వైద్య సిబ్బందికి మిలీనియం యూత్ సభ్యులు పాదాలు కడిగి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపీ భరత్ చేతుల మీదుగా అందరికీ దుస్సాలవాలతో మరియు పూలమాలలతో సత్కరించి మెమెంటో, సెతస్కోప్ మరియు ఫేస్ షీల్డ్ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన వైద్యులు మరియు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఈ ప్రపంచంలో సేవలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మదర్ సిబ్బంది రుణం తీర్చాడు. వారు నిజంగా మంత్రి హరీష్ నిజంగా మరి సంస్కారవంతంగా వారి మరి డాక్టర్స్ని మరి కాళ్ళు కడిగి మనందరం కూడా సోదరుడు అజ్జల పోవాస్కి మన కరపాల ధనుల ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే